ఇదే టీవీ వాళ్ళు వంత ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను డిక్కీలో పనుకున్నాను సార్, నేను డిక్కీలో పనుకున్నాను సార్ అని వాడు చెప్తా అన్నాడు. అసలు తెలుసా, కొద్ది దాంట్లో టీవీలో వస్తుంది డిక్కీలో ఎట్లా గాలి వస్తుందంట సార్, ఈ బండ్లకు డిక్కీలో బర్త్ చేస్తారు, వెంటిలేటర్లు ఇస్తారు, రెండు ఏసీ డక్టింగ్ ఇస్తారు, ఏసీ డక్టింగ్ ఇస్తారు. ఇది ఇక్కడే కాదు ఫారెన్ లో కూడా అంతే. ఇది ఫారెన్ లోంచి వచ్చిన బండి, కాంపిటీషన్ అందరికి వచ్చింది. ఇది మీ పేపర్ వాళ్ళు రాసినది. ఈ నా కొడుకు నాకు కావాల్సింది ఒకటి జవాబు. సీఎం గారు మమ్మల్ని ఏంది సేవ్ చేసేది, ఎట్లా సేవ్ చేస్తాడు కాదు. నాకే అతను ఏమైనా చేసుకొని నాకు అనవసరం. లేకపోతే నేను మా నాయన బస్సు ఉన్నారు, నేను బస్సు ఉన్నారు, నా కొడుకు బస్సు ఉన్నారే. వాడు బీటెక్ చదువుకుంటాడు, ఎంఎస్ చేసినాడు లండన్లో, లా చేసినాడు. మా బతుకుతారు ఇదే, మేము బతికే దిగుతున్నా, ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా దొరుకుతున్నాం. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా కొడక్క రే జగత్గా, నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినారండి అమ్మ, నా కొడక నీకు సైకిల్ కూడా లేదు రండి అమ్మ, నీ బతుకు నాకు తెలియదా, రారాండి అమ్మ మొగడైతే రా తెలుసుకుందాంరా. ఏదో ఫాల్ట్ అన్నాడు నీ దగ్గరికి వస్తా, నీ నువ్వే పెట్టు, నన్ను ఏమేమి కేసులు పెడతావు, బతుకులేను నా కొడక నువ్వు. మీ నాయన చచ్చిపోతే నువ్వు పోస్ట్ మార్టం అంట, పోస్ట్ మార్టం ఎప్పుడో వచ్చేది, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది. మీ అమ్మ నా కొడక మీ నాయన లాస్ట్కు లే, బాడీ కూడా మీ నాయన తీలే, కొలగూరు గంపలో కప్పి మూడి కట్టించినారా నా కొడక, నువ్వు అదే ఆలోచినావా, ఏమనుకుంటానా ఉండాల్సింది దాని ఏం లేదు. బీదోళ్ళు ఏం రాసినారు దాంట్లో, ఐదుగురు మహిళలు కూలీలు ధర్మవరణం, ఎందుకు కూలీలు కాబట్టి రాలే. దివాకర్ రెడ్డిది ప్రభాకర్ రెడ్డి ఏమి, మీ ఇద్దరు ఓనర్లా, మేమిద్దరు ఓనర్లు కాదు, అయినా కానీ మేము బాధ్యత తీసుకుంటాం. ఎస్ మా ఫ్యామిలీది అది. నాకు కావాల్సిందే జవాబు. సీఎం మమ్మల్ని ఎట్లా రక్షిస్తానండి, ఆ నా కొడుకు చెప్పాలా జగన్, నా కొడుకు చెప్పాలా జగన్, నా కొడుకు అంటే మమ్మల్ని కూడా దొంగ వ్యాపారాలు చేపట్టారట సాక్షి అంటే. నా కొడుకు వాడు రేకులు తెచ్చుకునే సరిస్థితి లేదు, వాళ్ళ సీఎం వాడికి రేకులు కొనిచ్చినాడు, లేదు రేకులు కొనుక్కుంటే పరిస్థితి కూడా లేదు నా కొడుక్కి. రైట్, మేము పోయే లేదు, వాడు జవాబు చెప్పాలా, లేదా సిబిసి అడిగి ఇప్పుడు వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, నాకు అనుమానం ఈ నా కొడుకు చంపినాడేమో అని. వాళ్ళు ఆయన అబద్ధ పైలట్ ఏమైనా తాగినాడా, పైలట్ ఏమైనా తాగినాడా, ఈ నా కొడుకు తాగినట్లుంది, వీడు సీఎం కావాలని ఈ నా కొడుకు తాపినట్లుంది, వీడి మంచి మాటలు రావు నాకే, ఏమీ చేయలేడు. మీ తాత చూసినారా నా కొడక్క, ఈ బదులు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు కావాల్సింది ఒకటి, సీఎం మమ్మల్ని ఇంటరెస్ట్ ఇస్తాడు కావాలి. మేము ప్రిసోలు కూడా అడిగాను ఇదే, ఎలా మమ్మల్ని సేవ్ చేస్తున్నాడు, రూల్ ప్రకారం ఉంటాయి. ఇప్పుడు నువ్వు రూల్ ప్రకారం కాదా, అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కదా జైలు పోయినావు, మమ్మల్ని జైలు పంపించారు ఇద్దరు, నేను రెడీ ఉన్నా నిజంగా వాళ్ళని బయటకు తెస్తాడు అంటే, 9 మందిలో 11 మంది చచ్చిపోయిన బయటకు తెస్తానంటే నేను ఖచ్చితంగా ఇట్లే పోయినా జైల్లో కూర్చుంటా. యాక్సిడెంట్ అంటే అర్థమే, యాక్సిడెంట్ అంటే అర్థమేవయ్యా, ఇంత అన్యాయమా. పొద్దున ఒకరు సీఎం సీఎం అని నేనుండేది ఇక 2 సంవత్సరాలే ఎమ్మెల్యేగా, రేపు వాడైతే రేపు వాడిని అంటారు, ఇదే పరిస్థితి అన్న మాకు. అంటే మేము వ్యాపారం చేసుకోవద్దా, మీ మాదిరి దొంగ మా నాయన మాకు దొంగ డబ్బులు ఇలా దొంగతనం చేయమని మా నాయన చెప్పలే. మా నాయన ఫ్రీడమ్ ఫైటర్, ఏమి మా నాయన 43లో బస్సు తెచ్చినాడు, దాని తర్వాత ఫుల్ ఫ్లో జైలుకి పోయి ఫ్రీడమ్ ఫైటర్గా జైలుకి పోయిన తర్వాత 47లో కోల్ బస్సెస్ బొగ్గుల బస్సులు ఉన్నాయండి మాకు, ఈ రోజుల్లో కాదు, మేము ప్రతి ఒక్కటి తీసుకోమని డీటెయిల్గా తీసుకోమన్నాం, అయితే యాక్సిడెంట్ నేను బాధపడుతున్నా. నా అల్లుడు ఎమ్మెల్సీని అడిగినది సంతోషపడ, నేను పరిస్థితిలో ఉన్నాను, కర్మ మా కర్మ సత్యపడాలి కర్మ. 2 డ్రైవర్లు ఏమన్నాడు దాచి పెట్టినారంట, 2 డ్రైవర్లు లేడని చెప్పాడు, అది కేసు అవుతుంది. వాడు హెడ్ ఇంజరీ అయ్యి వాడు చెప్తా అంటాడు, వెళ్ళారు మారుస్తారంట డ్రైవర్ని, ఏంది మార్చేది, డ్రైవర్ లేకపోతే ఒకవేళ డ్రైవర్ పెట్టుకోవాలని చూస్తాము ఉన్నాడు లోపల. నాకు జవాబు కాదు, అంతవరకు లేచారు లేదు ఈయన వచ్చి జగన్ గారు ఇవాళ జవాబు ఇస్తే మేము లేస్తాం, లేదా చేతన అయితే సిబిసి ఏడికి మన. నేను గవర్నమెంట్ కూడా అడిగేది ఒకటే, గవర్నమెంట్ కూడా నా వృత్తి నేను మానుకున్నాను, నేను దొంగతనాలు చేయాలంటే నా కొడుకు దొంగతనాలు చేసేది నేర్పించాలా,
ఏమే దొంగ కంపెనీలు పెట్టేది నేర్పించాలా, నాకు అవసరం లేదు. తెలుసుకోలే, మా నాన్న నాకు నేర్పించినాడు, నేను వాడిని నేర్పించినాను. అంటే రేపు వాడు ఇప్పుడే కౌన్సిలర్, ఎవరో మిస్టేక్లు ఎమ్మెల్యే అయితే ఆపదుడు ఇంతేనాని ఇది ఆపదు. గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమి హెల్ప్ చేసినారు నాకు? ఏమి హెల్ప్ చేసినారు? సిపిసిఐడికి ఇక్కడ రోడ్డు ప్రాబ్లము, రోడ్డు ముందుకు వచ్చింది రాసినారేడు సిపిసిఐడు, నేను రాపించింది కాదు. సార్ నాకు ఏమి హెల్ప్ చేసినారు చెప్పండి. ఆ రోజు కిరణ్ కుమార్ ఉన్నాడు, నాకు ఏమి హెల్ప్ చేసినారు? ఇదే భారతీలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేది, ఇప్పుడు 22 మంది చచ్చిపోతే దాంట్లో మా ఊరు కూలోలు ఉంటే నువ్వు 22,000 ఇచ్చినావు ఊరికి. నిన్న నా డ్రైవర్కి అప్పుడే 10 లక్షలు ఇచ్చినాను, 15,000 నేనే కట్టినా మొత్తం. నా కాన్స్టిట్యున్సీలో చంద్రన్న బీమా నేను కట్టినానండి 18,80,000. నేను 5 లక్షలు వచ్చింది, అంతకుముందు డ్రైవర్కి 300 కట్టినాము, దానికి వాడికి వచ్చే 3 లక్షలు వచ్చింది. ఇప్పుడు వాడికి 35 లక్షలు వస్తుందండి, 35 లక్షలు వస్తుందండి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మాకు సాయం చేస్తాడు, అదొక్కటి మాకు చాలండి. అది చెప్తే మేము మానుకుంటాం. పొద్దున ఒకరు ఏమంటాం, వాడిని పోస్ట్ మార్టం చేయలేదంట. పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లుంటారు? మీకు తెలుసు అసలు బాడీ యాడ్ వరకు ఉండిందో, డ్రైవర్ బాడీ ఇక్కడ వరకు పోయిందండి. ఎందుకంటే 4వ సీటు వరకు క్రష్ అయింది బండి, బట్ ముఖం ఒకటే ఉండింది. ఇటు నుంచి తీసినారు, పంపించినారు చిన్న. ఇప్పుడు తాడిపత్రిలో ఫ్లోరెన్సిక్ రిపోర్ట్కి పోవాలంటే తిరుపతికి పోవాలా? తిరుపతి నుంచి ఎన్ని రోజులకు వస్తుంది? అది కూడా చిన్న గ్రామం, చిన్న హాస్పిటల్ అక్కడ లేదు. విజయవాడకు పోవాలా? పోయిన తర్వాత 20-30 రోజులకు వస్తుంది. తాగినాడు తాగినాడు మీ నాయన, నువ్వు దాపించడు మీ నాయన పైలట్గా ఏడు దాపించినట్టు నీకు అలవాటు ఉన్నట్లుంది. ఇంతకుముందు రాత్రి తాగుతాడు, ఈయన పొద్దున కూడా తాగుతాడు. అందుకే ఎవరిని పట్టుకుని నేను సీఎం అవుతాను, నేను సీఎం అవుతాను, నేను సీఎం అవుతాను. వీడు తిక్కబడి వస్తాడు లాస్ట్కి, రోడ్లు తిరుగుతాడు 2019లో. వీడు తిక్కబడి నేనే సీఎం అని పోతాడు. ఏమన్నా తెలివి ఉందా? చదువుకున్నావే, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలి తెలియదా నీకు? మాకు కావాల్సింది ఒకటి, సీఎం మాకు హెల్ప్ చేస్తాడంట, అది మాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.